నేను శిరీష పొలిటికల్ కామెంట్స్ చేయదేమో అనుకున్నా, కొంచెం నీకు రాజకీయం వంట పడుతోంది, మెల్లగా కామెంట్ చేస్తున్నావు. అంటే నాది చిన్న ఏజ్ కాబట్టి ఇప్పుడు ఏం తెలియకపోవచ్చు, మెల్లిమెల్లిగా తెలుసుకుంటా, వాళ్ళకు మించి తెలుసుకుంటా. ఆ టైంలోనే నీకు అనిపించిందమ్మా ఏదో ఒకటి చేయాలి, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ నేను ఒక వాయిస్ అవ్వాలి అని అప్పుడు కలిగిన ఫీలింగే నిన్ను నామినేషన్ దాకా తీసుకొచ్చిందా, లేకపోతే ఏం జరిగి నువ్వు నామినేషన్ వేయాలి అనే దీని దాకా వచ్చావు? ఇప్పుడు ధరణి అనేది ఒకటి ఉంది మ్యామ్, ఓపెన్గా చెప్తా, నాకు 10 గుంటల భూమి ఉంది. అంటే మా డాడీ కొంచెం తాగుతాడు అన్న డ్రింకు, కార్లు ఎక్కించుకొని పోయారు వచ్చి, ఎవరు వాళ్ళ పేర్లు చెప్పా, ఆల్రెడీ వాళ్ళు ఈ వీడియోలు చూస్తుంటారు. మా డాడీని తాయిపించి కార్లు ఎక్కించుకొని పోయిర్రు, దొంగ సంతకాలు పెట్టించారు. అంటే అది ఏంటంటే ఎవరి పేరు మీద ఉన్న భూమి వాళ్ళు అమ్ముకోవచ్చు అంట. మేము ఎక్కడ పోవాలి మ్యామ్, మాకున్నదే 10 గుంటలు, రేపు మా మమ్మీ మా వాళ్ళు ఏమైనా సేద వరి వరి చేయను వండించుకుంటాం అక్కడ, అది వండించుకోకుండా ఆ 10 గుంటల భూమి మెయిన్ రోడ్డుకుంది, ఇట్లా రోడ్డుకుంది, అది కొంటే మేము కోళ్ళపురం పెట్టుకుంటాం. మీకెందుకు, మీరు మీకేం అవసరం భూమి, మేము రెడ్డిలం రావులం మాకు భూమి కావాలి అని చెప్పేసి క్యాస్ట్ పరంగా కూడా మనం చాలా చీప్ చేసి మాట్లాడారు మేము. ఇంకా అవన్నీ చెప్పకూడదు, చాలా బాధ పెట్టిరు. సరేలే ఏదో అంటారు కదా అని మేము ఆ భూమి కొత్తే సేద్యం చేసుకొని పోతే మా మమ్మీ పైన కూడా దాడి చేయడానికి చూసి ఆ భూమి ఆక్రమించాలని చూసిన వాళ్ళు కూడా. ఈ ధర అనేది కూడా నేను తిరగని ఎంఆర్ఓ ఆఫీస్ లేదు మ్యామ్, వాళ్ళు ఒకటే మాట చెప్తారు, అమ్మ ధరణి అనేది ఒక ఆప్షన్ వచ్చింది, మేము ఎవరేం ఏం చేయలేము, ఎవరి పేరు మీద ఉన్న భూమి వాళ్ళు అమ్ముకోవచ్చు. ఎఫ్ఐఆర్స్ పెట్టుకొని కూడా పెన్న పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోతే ఇక్కడ ఫ్యామిలీ ఏం కావాలి మ్యామ్? ఇప్పుడు మేము అగుడు కావాలా, రోడ్ల మీద పడాలా? ఈ ప్రాసెస్ కూడా నాకు చాలా తప్పు అనిపించింది. కనీసం పిల్లం సంతకమైనా సరే, పిల్లం లేకపోయినా ఇంట్లో 18 ఏళ్ళు దాటిన పిల్లలు ఉంటారు, వాళ్ళ సంతకం ఒక్కరిదన్నా ఉండాలి అని ఒక ఆప్షన్ పెడితే నా 10 గుంటల భూమి ఈరోజు నేను కోల్పోయేదాన్ని కాదు. ఆ 10 గుంటల భూమి కోసం కూడా నేను చాలా పోరాటం చేసిన మ్యామ్, అసలు మొక్కని కాలు లేదు మ్యామ్. మస్తు తిరిగిన ఎమ్మెల్యే సార్ల తుట్టు తిరిగి 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 ఆడికోతే ఆడికి రమ్మంటారు, ఏడికోతే ఏడికి రమ్మంటారు, ఓట్లు అడుక్కోనికి మాత్రమే వస్తారు వాళ్ళు. తర్వాత మాకేమైనా ప్రాబ్లం అయితే ఆడికిరా ఈడికిరా అని మమ్మల్ని కుక్కలు తిప్పుకున్నట్టు తిప్పుకుంటారు. ఇవన్నీ మైండ్లో ఉన్నాయి కానీ నామినేషన్ వేయాలనే ఆలోచన మాత్రం అప్పటికి రాలేదు. 7 డేట్కి నేను కోర్టుకి వెళ్ళిన మ్యామ్, ఆ రోజు వేస్తుంటే ఇక నేను కూడా వేద్దామని వేసిన, కానీ ఇంత సపోర్ట్ వస్తుందని మాత్రం అస్సలు ఎక్స్పెక్టలే. ఒకటి మాత్రం నన్ను చాలా బాధ పెడుతుంది మ్యామ్, ఏంటంటే నేను ఇప్పటివరకు ఏ మీడియాలో చెప్పలేదు, నా మీద కేసు అయింది. ఒక సారు, ఆయన సారుకు ఆల్రెడీ వీడియో చూస్తే అంటున్నా, డబ్బులు డిమాండ్ చేస్తుండే మ్యామ్ నన్ను, నేను సాక్షులను రాకుండా వేస్తా, నాకు ఇన్ని పైసలు, నువ్వు ఇన్ని పైసలు, నేను అట్లా వేసి ఇట్లా వాళ్ళు హైర్ సెల్ వాళ్ళకి మనం ఫీజు ఇవ్వాలి, వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళకి ఫీజు అనేది ఇవ్వాలి, మధ్యలో ఉంటారు కూడా మధ్యవర్తులు నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నారు అంటే మా నోరు తెరిస్తే పైసలు.